బ్రిటిష్ కాలంలో నిర్మించిన ఆ వంతెన కొన్ని దశాబ్దాలుగా ఆ ప్రాంత వాసుల రవాణా అవసరాలు తీరుస్తూ వస్తోంది. అయితే ఇటీవల తరచూ మరమ్మతులకు గురవడం స్థానికులను వెయ్యి ప్రయాసలకు గురి చేస్తోంది. శిథిలావస్థకు చేరిన వంతెనకు ప్రత్యామ్నాయ నిర్మాణాన్ని చేపట్టాలనే ప్రతిపాదన ఇప్పటి వరకు కార్యరూపం దాల్చలేదు. విజయనగరం జిల్లాలో సువర్ణముఖి నదిపై సీతానగరం వద్ద 1936లో ఈ వంతెనను నిర్మించారు. శ్రీకాకుళం, విశాఖతో పాటు ఛత్తీస్గఢ్, ఒడిశా రాష్ట్రాలకు వెళ్లాలంటే ఇదే ప్రధాన మార్గం. అప్పట్లో 25 టన్నుల బరువును మోసే సామర్థ్యంతో ఈ వంతెన నిర్మించినా పెరుగుతున్న రద్దీతో 50 టన్నుల వరకు బరువు పడుతోంది. ఫలితంగా గడిచిన ఏడాది కాలంలో వంతెనపై వివిధ చోట్ల స్లాబ్ కూలిపోయింది. అధికారులు తాత్కాలిక మరమ్మతులతో పెట్టారు. ఈ నెల 24న వంతెనపై మరో చోట స్లాబ్కు రంధ్రం పడింది. ప్రస్తుతం కేవలం ద్విచక్ర వాహనాల్ని అనుమతిస్తున్నారు. బస్సుల రాకపోకలు ఆపివేయడంతో దూర ప్రాంతాలకు వెళ్లేవారు అవస్థలు పడుతున్నారు. గత ప్రభుత్వ హయాంలోనే ప్రత్యామ్నాయ వంతెన నిర్మాణానికి శంకుస్థాపన చేసినా పనులు మాత్రం పట్టాలెక్కలేదు. దీనిపై స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విజయనగరం వెళ్లాలంటే ఇన్నాళ పల్లివేలుగు బస్సు ఎక్కితే 50 రూపాయలతో నిలిపిండే వాళ్ళమే. ఇప్పుడు ఈ మధ్య బ్రిడ్జి రిపేర్ వల్ల చాలా వ్యయప్రయాసాలకు వార్చవలసి వస్తుంది. ఎందుకంటే బస్సు ఇక్కడ వరకు లేదు, చిన్నబోలు వెళ్ళి ఎక్కవలసి వస్తుంది. సింగిల్ ప్రయాణం అయితే పర్వాలేదు, కానీ పిల్లలతోని లగేజ్తోని వెళ్ళాలంటే చాలా కష్టంగా ఉంది. మేమండి వైజాగ్ వెళ్ళాలనుకున్నాము. ఇప్పుడు ఇక్కడ సీతానంలో దిగి ఇక్కడ వెళ్ళడం చాలా కష్టం అవుతుంది, ఇబ్బందులన్నీ అవుతున్నాయి. తర్వాత మేము అదే అనుకున్న టైంకి వెళ్ళాలనుకున్నా సరే కుదరట్లేదు. కాసేపేట నుంచి ఆ బ్రిడ్జి వరకే ఒక రేటు, అక్కడ నుంచి బ్రిడ్జి దాటడానికి ఒక రేటు, అక్కడ నుంచి పార్వతపురం వెళ్ళడానికి ఒక రేటు. ఇలా మేము కాసేపేట నుంచి పార్వతపురం వెళ్ళేసరికి మాకు కనీసం ఒక 50-60 రూపాయలు అయిపోతుంది, 10 రూపాయలతో వెళ్ళిపోవలసిందే. ఈ బ్రిడ్జిని ఇప్పటికీ 8 నెలలు అవుతుంది. ఆ రకంగా వదిలడం వల్ల ఇది ఒక విజయనగరం జిల్లాకి సంబంధించింది కాదు, అంతర్రాష్ట్ర రోడ్డు రవాణా సంబంధించింది. ఈ బ్రిడ్జి పనులు వెంటనే చేపట్టాలని డిమాండ్ చేస్తే ఆర్ఎన్బీ అధికారుల నిర్లక్ష్యం వల్ల ఈ పరిస్థితి దాపురించింది. ఇక్కడ ప్రజలు సీతానారం బ్రిడ్జి అవతల నుండి యువతలకి, యువతల నుండి అవతలకి ఏ పనుల మీద వెళ్లాలన్నా ఇది అనేది ఈ బ్రిడ్జిని యుద్ధ ప్రాతిపదికన చేయవలసినటువంటి పని. అధికారులు కానీ మంత్రులు కానీ దీనిపైన అసలు కన్నెత్తి చూడడం లేదు. నూతన వంతెన నిర్మాణ పనులను యుద్ధ ప్రాతిపదికన ప్రారంభించి పూర్తి చేయాలని స్థానికులు కోరుతున్నారు.